ప్రచారంలో ఎన్డీఏ కూటమి, విపక్ష కూటమిల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే విపక్ష కూటమిలోని మిగతా నేతలతో పోల్చితే ప్రచారంలో కేజ్రీవాల్ స్టైలే వేరు అనే ఆసక్తికర చర్చ మొదలైంది. కేజ్రీవాల్ ఆరోపణలు, విమర్శలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటుందే? కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ వివరణ ఇచ్చుకోవడానికి కారణమేంటి? కేజ్రీవాల్ తనదైన వ్యూహంతో బీజేపీని ఇరుకున పెడుతున్నారా? కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీని ఓడించేందుకు దాదాపు మెజారిటీ పక్షాలు ఒకతాటిపైకి వచ్చాయి. విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పాటైనప్పటి నుంచి కొన్ని రోజుల పాటు కూటమి సమావేశాల్లో పాల్గొన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీరా ఎన్నికల ముందే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. ప్రతిపక్ష కూటమిలో కీలక నేతల్లో ఒకరైన కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉండడంతో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో విపక్ష కూటమిలోని మిగతా పార్టీలు, బీజేపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కేజ్రీవాల్ బయట లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే ఎప్పుడైతే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారో అప్పుడు ఆప్లో నూతన ఉత్సాహం వచ్చింది. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేసిన ఆరోపణలు అన్నీ ఒకెత్తైతే ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన విమర్శలు ఒకెత్తు అనే విధంగా బీజేపీ భావించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమి నేతలు బీజేపీ పాలనపై, మోదీపై ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ కానీ మోదీ కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బెయిల్పై విడుదలైన అనంతరం కేజ్రీవాల్ చేసిన విమర్శలను మాత్రం బీజేపీ, మోదీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే కేజ్రీవాల్ ఏం మాట్లాడినా బీజేపీ దానికి వివరణ ఇస్తోంది. దీంతో విపక్ష కూటమి ఎన్నికల ప్రచారం కేజ్రీవాల్ కేంద్రంగా నడుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి ముందు ఓ లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్న విధంగా పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచార శైలిని గమనిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా రిజర్వేషన్ల రద్దు, మతపరమైన వ్యాఖ్యలతో మొదలైంది. అయితే అప్పటి వరకు ఉన్న ప్రచార శైలి కేజ్రీవాల్ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. కేజ్రీవాల్ చేసే విమర్శలు వ్యూహాత్మక ఎత్తుగళ్లతో బీజేపీని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని మోదీ గ్యారంటీ పేరుతో హోరెత్తించింది. దీంతో ఈ విషయంలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కేజ్రీవాల్ మాత్రమే సాహసం చేశారని చెప్పవచ్చును. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ప్రధానిగా నరేంద్ర మోదీ ఐదేళ్లు కొనసాగే పరిస్థితి లేదంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఉన్న నిబంధన ప్రకారం 75 ఏళ్లు నిండిన సీనియర్ నేతలు ఎలాంటి కీలక పదవుల్లో ఉండకూడదని, దీని ప్రకారం మోదీ రానున్న రోజుల్లో ప్రధానిగా ఉండబోరంటూ కేజ్రీవాల్ ప్రచారం చేయడంతో బీజేపీలో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. అంతేకాదు మోదీ గ్యారంటీలకు ఎలాంటి గ్యారంటీ లేదని చెబుతూనే కేజ్రీవాల్కి గ్యారంటీ పేరుతో తాను ఇచ్చిన 10 హామీలను విశ్వసించాలని కేజ్రీవాల్ ప్రజల్ని కోరుతుండడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ గత ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఎన్నికల ప్రచారంలో బీజేపీ రెండోసారి గనక గెలిస్తే అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవుతారని జోస్యం చెప్పారు కేజ్రీవాల్. అమిత్ షా హోంమంత్రి అయ్యాక దేశంలో హక్కుల అణచివేత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి అంటూ కేజ్రీవాల్ దేశ ప్రజలను హెచ్చరించారు. కేజ్రీవాల్ చెప్పినట్లే బీజేపీ గెలిచాక అమిత్ షా హోంమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అమిత్ షా ప్రధాని అవుతారని, అందువల్ల మోదీ ఇచ్చే గ్యారంటీలను నమ్మవద్దని చెబుతున్నారు కేజ్రీవాల్. దీనిపై ప్రజల్లో చర్చ మొదలవడంతో దీన్ని గమనించిన అమిత్ షా బీజేపీ అలాంటిది ఏమీ చెయ్యదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేజ్రీవాల్ బెయిల్పై విడుదలై ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాతే మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు 5 ప్రధానులు మారతారంటూ చెప్పుకొచ్చారు. తన విమర్శలతో బీజేపీ నేతలు ప్రతి సమావేశంలో మోదీనే రాబోయే 5 ఏళ్లపాటు ప్రధానిగా ఉంటారని చెప్పుకునే పరిస్థితిని కల్పించారు కేజ్రీవాల్. ఇక మరో విషయం ఏంటంటే బీజేపీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ బీజేపీని దెబ్బకొట్టాలంటే బీజేపీకి మద్దతుగా ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేయాలి. అలా చేయడానికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు కేజ్రీవాల్. బీజేపీ మళ్లీ వస్తే యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారనే ప్రచారం మొదలుపెట్టారు కేజ్రీవాల్. దీంతో బీజేపీ మళ్లీ అలర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది.
బీజేపీలో ఉన్న 75 ఏళ్ల నిబంధన ప్రకారం మోదీ తప్పుకున్నాక ప్రధాని పదవికి యోగి అడ్డు రాకుండా ఉండేందుకు ముందుగానే ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించబోతున్నారని ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. మోదీ, అమిత్ షాలు బీజేపీలో తమకు పోటీ లేకుండా చూసుకుంటున్నారని, అందుకే 75 ఏళ్ల నిబంధన పేరుతో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలను పక్కన పెట్టారని, అదే సమయంలో బీజేపీలో శక్తివంతమైన నేతలుగా ఎదుగుతున్న నితిన్ గడ్కరీ, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, రమణ్ సింగ్, యడియూరప్ప, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పూర్తిగా పక్కన పెట్టేశారని కేజ్రీవాల్ చెబుతున్నారు. యోగిని సీఎంగా తొలగిస్తారనే ప్రచారం ద్వారా యూపీలో బలమైన రాజ్పూత్, క్షత్రియ, ఠాకూర్ వర్గాలను బీజేపీకి దూరం చేయవచ్చని, తద్వారా ఇతర సామాజిక వర్గాలను కూడా దూరం చేయవచ్చనే ఎత్తుగడలో భాగంగానే కేజ్రీవాల్ యోగి తొలగింపు ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయం పక్కన పెడితే, జైలు నుంచి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ తర్వాత ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విపక్ష కూటమిలో ఉన్న పార్టీలు అప్పటి వరకు ఎవరికి వారు తమ రాష్ట్రంలో సొంతంగా ప్రచారం చేసుకున్నాయి, కానీ బీజేపీపై కేజ్రీవాల్ విమర్శల దాడి నేపథ్యంలో విపక్ష కూటమిలోని ఇతర మిత్రపక్షాలు సైతం తమ రాష్ట్రంలో కేజ్రీవాల్ ప్రచారం చేయాలని కోరుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ను లక్నోకు ఆహ్వానించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ పరిణామాల ప్రభావమో ఏమో కానీ తాను కూడా విపక్ష కూటమిలో భాగమేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అందుకే కేజ్రీవాల్ ప్రచారం ఒక ఎత్తు, మిగతా వారి ప్రచారం మొత్తం ఒక ఎత్తు అనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మరి కేజ్రీవాల్ అంటే హామాత్రం ఉంటుంది కదా. లికర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ తనదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడుతూ ఆరోపణలు, విమర్శలు చేస్తుండటంతో బీజేపీ వాటన్నింటికీ వివరణ ఇచ్చుకుంటుంది. దీంతో విపక్ష కూటమిలో మిగతా అందరూ ఒకెత్తు అయితే కేజ్రీవాల్ మరో ఎత్తు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.